బోధించడానికి ఏముంటుంది భగవాన్ శ్రీ రమణ మహర్షితో ఆయన జీవించి ఉన్న కాలంలో మౌనంగా ముఖాముఖి జరిపిన వారిలో భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా ఒకరు మొరార్జీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు భారత ప్రధాని ఆయనకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆగస్టులో రమణ మహర్షిని చూసే భాగ్యం కలిగింది ఈ విషయాన్ని స్వయంగా తన ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్లో రాసుకున్నారు ఆ రోజు శ్రీ రమణ మహర్షి సోఫా మీద ఆసీనులై ఉన్నారు ఆయన ఒంటిపై ఉన్నది ఒక్క కౌపీనమే ఆ ప్రసన్న వదనం వెలిగిపోతోంది ఆ వదనం మీద మొరార్జీకి ఒక చక్రం కనిపించింది ఆయన ఎదురుగానే కూర్చుని ఉన్నారు ఈయన ఏమీ అడగలేదు ఆయన ఏమిటి అని అడగలేదు దాదాపు గంటసేపు అలా భగవాన్ ముఖాన్నే చూస్తూ కూర్చున్నారు మొరార్జీ ఆ తర్వాత వెళ్ళేందుకు పైకి లేవగానే భోజనం చేసి వెళ్ళమని భగవాన్ సైగ చేశారు ఆ దర్శనం మొరార్జీపై చెరగని ముద్ర వేసింది మహర్షి సన్నిధిలో కూర్చున్నప్పుడు దైవం ఆత్మజ్ఞానంగా మొరార్జీకి ప్రత్యక్షమయ్యారట అంటే ఆత్మజ్ఞానంలో ఆయనకు దేవుడు సాక్షాత్కరించాడు ఢిల్లీలోని శ్రీ రమణ మహర్షి కేంద్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీ రమణ మహర్షి తొంభై తొమ్మిదవ ఉత్సవాన్ని నిర్వహించింది ఆ వేడుకలకు భారత ప్రధాని హోదాలో మొరార్జీ దేశాయ్ అధ్యక్షత వహించారు భగవాన్ శ్రీ రమణ మహర్షి ఎప్పుడూ ఉద్బోధలు చేయలేదు నేను జ్ఞానినే అయితే ప్రతివారిని జ్ఞానిగానే భావిస్తాను ఇక బోధించడానికి ఏముంటుంది అనేవారు ఎవరిని మార్చడానికి ప్రయత్నించలేదు అసలు వారి సన్నిధి వల్లనే పరివర్తన కలిగేది అని రమణ మహర్షి సామీప్యంలో తనకు కలిగిన అనుభూతులను తన ప్రసంగంలో మొనార్జీ వెల్ వెల్లడించారు